ఈ చింతామణి నాటకాన్ని రద్దు చేస్తున్నట్టు జగన్ గారు జీవో ఇవ్వటం, అది చూసి అది ఇంకా నిషేధం చేస్తున్నట్టు జీవో ఇవ్వటం, అది చూసి ఆర్యవైశ్యులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్న చింతామణి నాటకానికి ఆపినందుకు, ఆపినట్టు జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఆర్యవైశ్యులు అంతా కూడా నిన్నటి నుంచి ఈ రాష్ట్రం మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్యవైశ్యులకి ఎన్నో చేశారు. ఇద్దరికి ఎమ్మెల్సీలు ఇవ్వటమే కాకుండా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, ఎన్విరాన్మెంటు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం, ఉడా చైర్మన్ ఇవ్వటం, టీటీడీ బోర్డులో 2 సార్లు ఇద్దరు వైశ్యులకి ప్రాధాన్యత ఇవ్వటం, అంతేకాదు మేము అడిగిన వెంటనే కన్యాకాపారమేశ్వరి ఆర్యవైశ్యుల సత్తాలకు సంబంధించి స్థలాలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఆర్యవైశ్యులకే వచ్చే విధంగా జీవో ఇమ్మని అడిగిన వెంటనే జీవో ఇచ్చారు. అంతేకాదు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గుర్తుగా అది అడిగాం, ఆ జీవో ఇచ్చారు. ఈరోజు నిన్న సాయంత్రం ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యులు మనోభావాలన్నీ కూడా దెబ్బతినే విధంగా చింతామణి నాటకంలో ఏ ఆర్యవైశ్యుడు చూసినా ఇళ్లలో మహిళలు కానీ వైశ్యులు కానీ ఎంతో బాధపడతాం. ఆర్యవైశ్యుడిని ఒక అందంగా లేకుండా, ఒక అందవిహీనంగా, ఒక పుట్టలావుగా పెట్టి ఒక ఆర్యవైశ్యుల మీద క్యామిడి చేసుకునే విధంగా, తరువాత వాళ్ళని వేశ్యాగృహాలకి వెళ్ళేటువంటి వాళ్ళుగా ఒక సుబ్బిశెట్టి, ఇక రకరకాలుగా వయసులంతా కూడా ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది చుట్టూ తిరిగాం, ఏ ఊర్లో అయినా చింతామణి నాటకం వేస్తే ఆ ఊర్లో పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి కేసులు పెడతాం, అది ఆపేదాకా పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు మీకు ఆపే హక్కు లేదని పోరాటం జరుగుతూనే ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చారు, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కానీ ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు డైనమిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, మేము ఆర్యవైశ్యులందరూ కూడా ఎప్పటికీ బతికిన ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు మా ఆత్మ ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళందరూ కూడా, మా ఆర్యవైశ్యుల మనోభావాలు ఇబ్బంది కలిగే విధంగా చింతామణి నాటకం ఉంది, అది బాధపడతా ఉన్న ఎంతోమంది చూస్తూ ఉంటే, అసలు ఆర్యవైశ్యులు అంటే ఎంత హీనంగా ఉంటుందంటే అది చూస్తే, వేశ్యాగృహాలకు వెళ్ళేటట్టు, లేకపోతే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక రకరకాలుగా అన్నీ చెప్పుకుంటే బాధాకరంగా ఉంటుంది. అవన్నీ ఆపేయాలని మేమంతా ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవో ఇచ్చినందుకు వాళ్ళకి ఎప్పటికీ ఆర్యవైశ్యులు అంతా కూడా రుణపడుకుంటామని తెలియజేస్తూ, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా, సూపర్ బజార్ చైర్మన్ అయితేనేమి, డిప్యూటీ మేయర్ గారు అయితేనేమి, తాతప్రసాద్ గారు అయితేనేమి, వార్డు కౌన్సిలర్ కానీ, వైశ్యాస్ మొత్తం టౌన్లో ఉన్న మొత్తం కూడా ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఈరోజు జగన్ గారికి అసలు ఎంతో సంతోషంగా వాళ్ళకి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుకొని
ఈ అవుట్లని పేల్చుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంకో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్ఎస్ తరఫున తెలుపుతున్నాను. నమస్కారం. ఈరోజున మరి 6 వయసుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ఉంది అనే విషయాన్ని మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ప్రజలు 6 వయసులో ఎంతగా ఇబ్బంది పడుతూ అంటే ఆ రోజుల్లో ఆ నాటకానికి అది రక్తి కట్టించినప్పటికీ కూడా ప్రస్తుతము మనం అనేక రకాలుగా మరి అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మరి 6 వయసులంటే వైశాస్ అంటే బాగా డబ్బున్నవాళ్ళు కనుక వాళ్ళు వైశ్యా గృహానికి వెళ్తారు అనే విషయాన్ని ఆ రోజుల్లో చూపించిన అది ఒక ఆనందదాయకంగా అనిపించేది. కానీ ఈ రోజున అందరూ కూడా బాగా డెవలప్ అయ్యారు, 6 వయసులు కూడా బాగా చదువుకుంటున్నారు. వ్యాపారం అంటేనే 6 వయసులది. మరి వైశాస్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని అంటే చింతమణి నాటకాన్ని పూర్తిగా కూడా బ్యాన్ చేయడం అనేది వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. వయసులకి ఎన్నో రకాలుగా మరి మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండేటి నాటకాన్ని కూడా మరి పూర్తిగా బహిష్కృతం చేయడం మన ఆంధ్రాలో చాలా సంతోషించదగ్గ విషయం. ఇప్పటికైనా సరే ఆ వయసులకి ఎప్పుడు వయసులకే కాదండి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏది కావాలని కూడా మనం అడగంగానే నేనున్నానంటూ మన ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు సర్వదా మాకు సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.